క్రైస్తవ సోదరులకు మరియు ప్రేక్షకులందరికీ ఈ వీడియోకి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన అంశాన్ని డిస్కస్ చేస్తున్నాను. మోక్షము మరియు సాల్వేషన్ ఒక్కటేనా? ఈ మధ్య మనం ఈ క్రైస్తవ మత ప్రచారకుల బోర్డుల్ని మరియు ఫ్లెక్సీల్ని కనుక చూసినట్లయితే చాలా దగ్గర మోక్షానికి మార్గము, ముక్తికి మార్గము, మరికొన్ని దగ్గరలో నిర్వాణంకి మార్గము, యేసే మోక్షానికి మార్గము, యేసే మోక్షాన్ని మీకు ఇస్తాడు అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు పెడుతున్నారు. కాబట్టి మోక్షము మరియు సాల్వేషన్ ఒక్కటే కాదా అనేది చూద్దాం. మోక్షానికి చాలా స్పష్టమైన నిర్వచనం ఉంది. ఈ నిర్వచనం గురించి మన గ్రంథాల్లో ఎక్కడా కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. మోక్షం అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ లైఫ్ అండ్ డెత్. ఆత్మ అనేది నిత్యం, దానికి చావు పుట్టుక లేవు. ఈ ఆత్మ రకరకాల శరీరాలు ధరిస్తూ, ఒక శరీరం తర్వాత మరొక శరీరాన్ని ధరిస్తూ పుడుతూ మరియు చనిపోతూ ఈ కర్మబంధాల్లో చిక్కుకొని పోయింది. ఇందువల్ల ఇది లైఫ్ అండ్ డెత్ సైకిల్లో చిక్కుకొని పోయింది. ఈ లైఫ్ అండ్ డెత్ సైకిల్ నుంచి ఆత్మని బయటకు తీసుకొచ్చి స్వేచ్ఛగా వదిలేయడమే ఈ మోక్షం. చావు పుట్టుకల నుంచి బయటపడమే మోక్షం. మనం మరింత లోతుగా మోక్షాన్ని గురించి పరిశోధిస్తే మోక్షం అనేది ఒక సంస్కృత పదం. ఇది ముచ్ అనే ఒక రూట్ వర్డ్ నుంచి అబ్రివేట్ చేయబడింది. ఈ ముచ్ అంటే ఫ్రీ, లెట్ గో, రిలీజ్, లిబరేట్ అనే అర్థం మనకు వస్తుంది. మోక్షాన్ని మనం నిర్వచించాలంటే ఆత్మను ఎటర్నల్గా ఒప్పుకోవాలి, అంటే ఆత్మకి చావు పుట్టుక లేవని ఒప్పుకోవాలి. మరియు ఆత్మ అనేది ప్రస్తుతం చావు పుట్టుకల సైకిల్లో చిక్కుకొని ఉంది. దీన్నే సంసారం అంటారు. ఈ చావు మరియు పుట్టుకల నుంచి తప్పించుకోవడే మోక్షం. మోక్షం అనేది మనం ఎక్కడైనా ఉపయోగించాలంటే అక్కడ అది రీఇన్కార్నేషన్, పునర్జన్మని ఒప్పుకోవాలి. మరియు ఆత్మకి చావు పుట్టుక లేదని ఒప్పుకోవాలి. అటువంటి సిచ్యువేషన్లో మాత్రమే మనం ఈ మోక్షం అనే పదాన్ని ఉపయోగించగలం. మనం ఇప్పుడు సాల్వేషన్ గురించి చూద్దాం. ఈ సాల్వేషన్ అనే పదం కేవలం సేవింగ్ అంటే రక్షణ పొందడం, రక్షించడం అనే పదానికి ఒక ప్రత్యామ్నాయంగా మనం చూడవచ్చు, అంటే సినానిమ్గా మనం చూడవచ్చు. బైబిల్ అంతా కూడా పరిశీలిస్తే ఎక్కడా కూడా మోక్షము మరియు ముక్తి, నిర్వాణము వంటి పదాలు ఉపయోగించబడలేదు. కేవలం సాల్వేషన్ని రక్షణ, రక్షించబడడం, రక్షించడంగా ట్రాన్స్లేట్ చేశారు. మరి ఈ బైబిల్ మత ప్రబోధకులు మోక్షము మరియు నిర్వాణము, ముక్తి వంటి పదాలను ఎందుకు వాడుతున్నట్టు? అసలు ఈ సాల్వేషన్ అనే దాన్ని పరిశీలిస్తే ఈ దీని డెఫినేషనే చాలా ఫన్నీగా ఉంటుంది. సాల్వేషన్ అంటే బై డిఫాల్ట్గా, అంటే ఒక మనిషి ఏమీ చేయకుండా ఉంటే అందరు మనుషుల్ని బై డిఫాల్ట్గా ఈ క్రిస్టియన్ థియాలజీ ప్రకారం హెల్కి పంపించేస్తున్నారు. మరి ఈ సాల్వేషన్ అంటే వాళ్ళు ఏదైతే చెప్తారో అది మరొక మారు ప్రశ్న ప్రశ్నించకుండా మనస్ఫూర్తిగా నమ్మితే అప్పుడు వాళ్ళని హెల్కి వెళ్లకుండా రక్షిస్తారండ. ఇదే సాల్వేషన్ యొక్క డెఫినేషన్. ఇక్కడ ఒక చిన్న పిక్చర్ ఉంది. ఇందులో కనుక మీరు చూసినట్లయితే ఒక వ్యక్తి తలుపు కొట్టి సువార్త చెప్పేదానికి ప్రయత్నిస్తున్నాడు. అతను ప్రశ్నిస్తున్నాడు, లెట్ మీ ఇన్, వై, సో ఐ కెన్ సేవ్ యూ ఫ్రమ్ వాట్, అంటే నిన్ను రక్షించేదానికి నేను వచ్చాను అని చెబుతున్నాడు. మరి ఎందుకు, దేని నుంచి రక్షించేదానికి వచ్చావు అంటే, నువ్వు తలుపు కనుక తీయకపోతే నిన్ను నరకంలో వేసి వేయిస్తాను, ఆ దాని నుంచే నిన్ను రక్షించేదానికి వచ్చాను అంటున్నాడు. మరి ఇటువంటి ఈ సాల్వేషన్ డెఫినేషన్కి, మోక్షం యొక్క డెఫినేషన్కి ఎక్కడైనా పోలిక ఉందా? మోక్షం అనేది శాశ్వతమైనది. ఒక్కసారి కనుక మనం మోక్షాన్ని అటైన్ చేసినట్లయితే మనకి ఇంక తిరిగి చావు మరియు పుట్టుక ఉండదు. కానీ ఈ సాల్వేషన్ అనేది శాశ్వతమైనది కాదు. మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించినప్పటికీ ఎప్పుడైనా సరే మనం జీసస్ క్రైస్ట్ రెజరెక్షన్ మీద నమ్మకం కోల్పోయినట్లయితే తిరిగి నరకంలో వేసి టార్చర్ చేస్తామని స్పష్టంగా బైబిల్లో రాసి ఉంది. మరి ఈ అశాశ్వతమైన ఈ సాల్వేషన్కి, శాశ్వతమైన ముక్తికి ఎక్కడైనా సంబంధం ఉందా? సాల్వేషను పునర్జన్మని సమర్థించదు. సాల్వేషను ఎటర్నల్ సోల్ని సమర్థించదు. ఆత్మ అనేది ఎటర్నల్ అనే దానిని సమర్థించదు. మరి సాల్వేషన్కి,
మోక్షానికి ఎక్కడా పోలికలు లేవు. మరియు మోక్షం అనే పదాన్ని బైబిల్లో ఎక్కడా ఉపయోగించలేదు. మరియు ఈ బైబిల్ మత ప్రచారకులు ఈ మోక్షం, ముక్తి, నిర్వాణం వంటి పదాలను ఎందుకు ఉపయోగిస్తున్నట్టు? ఎందుకంటే వాళ్ళు అమాయకులైన ఇతర మతస్థులను మోసం చేయదలుచుకున్నారు, మోసం చేసి వాళ్ళని మతంలోకి మార్చదలుచుకున్నారు. అందుకు మాత్రమే ఉపయోగిస్తున్నట్టు మరి మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా ఇలా మోసం చేస్తున్న ఈ మత ప్రబోధకులు మరియు పేగన్ రిలీజన్స్ అంటే హిందూయిజం మరియు బహుదేవతారాధన చేసే అన్ని రిలీజన్సు పేగన్ రిలీజన్సే. అటువంటి పేగన్ రిలీజన్స్లోని థియాలజీని, ఆ మతాల్లో ఉపయోగించిన పదాలను కాపీ కొడుతున్న ఈ మత ప్రబోధకులు బైబిల్ ప్రకారం నేరుగా నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మనం వాక్యం చూడవచ్చు, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది మీ నోట నుండి రానియ్యతగదు అని బైబిల్లో దేవుడు స్పష్టంగా చెప్పాడు. వీరు మరొక దేవుని పేరును ఉచ్చరించడమే కాదు, ఆ మత గ్రంథాలను పరిశీలించి అందులో ఉన్న సాంస్కృతిక సంపదను దొంగిలిస్తున్నారు. అందులో ఉన్న పదాలను దొంగిలించి వీళ్ళు బైబిల్కి ఆపాదిస్తున్నారు. మరి ఇటువంటప్పుడు వీరు వేరొక మత గ్రంథాలను చదవడమే కాదు, ఆ పదాలను బైబిల్లో చొప్పిస్తున్నారు, ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. వీరు ఖచ్చితంగా బైబిల్ దేవుని ప్రకారం నరకానికే తీసుకువెళ్ళబడతారు. క్రైస్తవ సోదరులు, మరియు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మంచిదే, ఈ మత ప్రబోధకులే ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి నేను క్రైస్తవ సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇలా చేస్తున్నందుకు మీ మత ప్రబోధకులను నిలదీయాలి, ప్రశ్నించాలి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.